ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో మార్కపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే జగనన్న చేయూత కాని వృద్ధాప్య పెన్షన్లు కాని 95% ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు అందజేస్తారని ఈ ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన సాగిస్తుందని అవినీతి రహితంగా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. దుపాడు గ్రామంలో త్వరలో గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, దగ్గుల వేణుగోపాల్, మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున నాయక్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. दयचे वेद की సింగారెడ్డి వెంకట లక్ష్మమ్మ సార్ వారిద్దరి की మరి తను రాలేదు కాబట్టి ఇద్దరు మూడు రకాలుగా ఈ రోజు ఇళ్ళను నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. మీరు కేవలం ఆ ఇంజనీర్ గారికి చెప్పాలి తీసుకున్నారు ఆప్షన్ను ఇప్పుడు తీసుకుంటారా కాబట్టి అక్క చెల్లెమ్మలు బాగా ఆలోచన చేసుకోండి. మీరే కట్టించుకుంటారా ప్రభుత్వం కట్టించాలా లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకొని మీరు కట్టించుకుంటా ఉంటే మీ యొక్క పాస్ బుక్లు ఈ రోజు దాఖలు ఇస్తాం. మరి ఏ స్టేజ్లో మరి మీరు నిర్మాణం చేస్తే ఆ స్టేజ్ వరకు పేమెంట్ ఇచ్చే విధంగా నా మటుకు మరి నేను చూసింది ఏంటంటే ప్రభుత్వం మెటీరియల్ ఇస్తే మాత్రం దాని యొక్క రేట్లు బాగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మరి సిమెంట్ సంచులు ఎక్కువ ఇసుక కొనడం వల్ల రేట్ తగ్గుతుంది. బయట 375-400 రూపాయలు సిమెంట్ ప్రభుత్వం మరి బాగా వాళ్ళతోటి బేరవాణి వాళ్ళని వినవంచి ముఖ్యమంత్రి గారి స్వయాన కూర్చొని 220 రూపాయలకు సిమెంట్ సంచి రేటు కుదించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాం. స్టీల్ రేటు కూడా బాగా పెరిగింది. ఎంత 70,000 ఉంటుంది, 70,000 75,000 అవుతుంది ఇప్పుడు టన్ను, 45,000 65,000 మరి ఈరోజు 65,000 అంటే రేపు మళ్ళీ 70 అంటారు. కాబట్టి అది కూడా ప్రభుత్వం బాగా బేరమాడే దాన్ని కూడా రేటు తగ్గిస్తాం. ఇసుక మీకు తెలిసే పరిస్థితి కాబట్టి మెటీరియల్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని మనం కట్టుకుంటే కూడా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ నేనేం చెప్పేది లేదు, ఈ యొక్క అంగీకార పత్రం ఉంటుంది దీంట్లో మీరు టిక్ పెట్టి ఏ విధంగా కట్టుకోవాలంటే ఆ విధంగా కట్టుకునే మరి వసులుబాటు కల్పిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమంలో మరి భాగస్వామి అయినందుకు మీతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పంచుకునే ఒక అవకాశం ఈరోజు కలిగిందనే ఒక ఆలోచన నిజంగా చాలా గొప్పది. దుపాడు నాకు చాలా ఇష్టమైన పంచాయతీ, దాంట్లో ఉన్నటువంటి మరి గ్రామాలు ఏమిటో